సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బీసీ కార్పొరేషన్ లోన్లకు అర్హులైన వారందరికీ మంజూరు చేయండి, ఎమ్మెల్యే ఆర్టి చైర్మన్ సవన్ సత్యనారాయణ హితవు. బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్లో దొంగల సమాచారం లేవు, తప్పుడు వాట్సాప్ ఫేస్బుక్లను ఎవరు నమ్మవద్దు, బెల్లంపల్లి ఏసీపీ బాలు యాదవ్. కన్నెపల్లి మండల విఆర్ఓ రాజేశ్వరి అవకతవకలపై తహసీల్దార్ సిబ్బందిని కార్యాలయంలో బంధించిన గ్రామస్తులు. టేకుమట్ల మండలంలో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్ట సింహగర్జన సదస్సు. కల్వచర్ల గ్రామంలో 2 రోజులు ఉచిత ప్రకృతి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సిఎస్ఆర్ యువసేన వ్యవస్థాపకులు సునీల్ రెడ్డి. గౌతమనగర్ అయ్యప్ప దేవాలయంలో కేరళ తాంత్రిక పూజలు. గోదావరి నది శ్రీరామ్ సాగర్ నుండి కాళేశ్వరం వరకు చచ్చిపోయింది, దీన్ని మళ్లీ పునరుజ్జీవ చేయాలి, కేంద్ర జలవనరుల వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్ వెల్లడి. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కుమారుడు గుండెపోటుతో మృతి, అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు. సుందిల్లా గోదావరి బ్యారేజీని సందర్శించిన కేంద్ర జలవనరుల శాఖ బృందం జాతీయ వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్తో తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రావు సందర్శన. ములుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తాత్కాలిక సిబ్బంది ధర్నా. మంచిర్యాల పట్టణంలో రెస్టారెంట్లపై బీసీ కార్పొరేషన్ లోన్ల మంజూరు చేసే అంశంపై ఎమ్మెల్యే న్యూ క్యాంప్ కార్యాలయంలో ఆర్టీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులు, టీఎల్ఎఫ్ నాయకులు మరియు బ్యాంక్ మేనేజర్లతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం బీసీలందరినీ కూడా వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోమని పేపర్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం మన ప్రాంతంలో 1628 మంది వివిధ బ్యాంకుల లోపల, మేము వివిధ ట్రేడ్ల లోపల మేము ఇంట్రెస్ట్ ఉన్నామని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన రామగుండం మున్సిపల్ ఏరియా ప్రాంతంలో ఉన్న బ్యాంకర్స్ అందరినీ మేనేజర్స్ ఎక్కువచ్చడం జరిగింది. దాదాపుగా 90% బ్యాంకర్స్ అందరూ కూడా అటెండ్ అయినారు. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు, చాలామందికి హెల్ప్ చేయాలి, బీద వాళ్ళందరూ బీదతరం నుంచి బయటకు రావాలి, వాళ్ళకి ఏదైనా ఎకనామికల్ సపోర్ట్ చేసి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పోయి కొంతవరకు వాళ్ళ కుటుంబాలను లేకుంటే దాంట్లో పనిచేసే వాళ్ళ కుటుంబాలను కూడా బాగుపరిచేందుకు ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా బ్యాంకర్స్ అందరూ కూడా రెస్పాండ్ చేసినారు. నేను వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 1628 మంది కూడా లోన్ శాంక్షన్ చేసే ప్రయత్నం చేయడం అని చెప్పినాం. అదేవిధంగా కొందరు ఎక్కువ సబ్సిడీ రావాలని పెద్ద పెద్ద లోన్స్ పెట్టుకున్నారు, వాళ్ళే 857 మంది ఆ అప్లికేషన్ ఉంది. బహుశా ఇప్పుడున్న ఈ బ్యాంక్ సిస్టంలో కూడా అంతమందికి పెద్ద లోన్స్ ఇచ్చే అవకాశం లేదని వాళ్ళు తెలిసినప్పుడు, సపోజ్ ఏదైనా యాక్టివిటీని కొంచెం కుదించి ఏదైతే వయబుల్ అవుతుందో ఆ వయబుల్ స్కేల్లో కూడా లోన్ తగ్గించైనా వాళ్ళకు లోన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా, దానికి కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. తర్వాత ఎవరైతే స్వశక్తి గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళది ఎప్పుడైతే రీపేమెంట్ కంప్లీట్ అయిందో నెక్స్ట్ మంత్లో వాళ్ళకు లోన్ శాంక్షన్ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. చాలా కొన్ని ఎన్పిఏ కేసెస్ ఉన్నాయి, కొన్ని ఎస్ఎల్ఎఫ్స్ మొత్తానికి మొత్తమే వాళ్ళు పే చేయక డిసార్డర్లు అయిపోయినాయి. అయితే దాన్ని కూడా కమిషనర్ గారిని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ టీం అందరినీ కూడా ఈ లోన్ రికవరీలో కష్టపడి పనిచేయాలని, ఎవరైతే అడమెంట్గా ఉండి అసలే కట్టమని చేసేవాళ్ళు లేకుంటే ఆ గ్రూప్ మెంబర్స్ దగ్గర డబ్బు కలెక్ట్ చేసి దాన్ని బ్యాంక్ కట్టకుండా వాడుకునే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. నేను కూడా మహిళలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక సౌకర్యం మనకు ప్రభుత్వం బ్యాంక్స్ కల్పించినప్పుడు ఆ సౌకర్యాన్ని వాడుకొని ఆ తర్వాత లోన్ కరెక్ట్గా రీపే చేస్తే సర్వీస్ కూడా బాగా దొరుకుతుంది కనుక తప్పకుండా మీరు కూడా సహకరించి
బ్యాంక్స్ తోటి మనకు పాజిటివ్గా రెస్పాన్స్ రావాలి అంటే బ్యాంక్స్లో ఎన్పిఏ కేసెస్ ఉండొద్దు. నాన్ పర్ఫార్మింగ్ కేసెస్ ఎంత ఎక్కువైతే బ్యాంక్ మేనేజ్మెంట్ అంత ఒత్తిడి ఉంటుంది మనం పైనుంచి కనుక వాళ్ళకు మనం సహకరించాలి ఎన్పిఏ కేసెస్ లేకుండా. అదేవిధంగా వాళ్ళ దగ్గర మనకు ఎంత మ్యాక్సిమం హెల్ప్ అయితే అంత తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యాంక్స్ అని కూడా కొంచెం ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్న బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ చాలా వరకు డిపాజిట్స్ అవుతాయి. ఈ డిపాజిట్స్ అన్ని బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకులకు సర్వీస్ చేయడానికి పోతే కనుక నేను బ్యాంక్ మేనేజర్ అందరినీ ఇంకా వచ్చే డిపాజిట్లు కనీసం 50% అన్నా ఈ ప్రాంతంలో స్పెండ్ చేసి ఇక్కడ లోన్స్ ఎంకరేజ్ చేయమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలను. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఉన్నారు. కమిషనర్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా ఈ ఏదైతే లోడ్ ఉందో దీనికి సరిపడేటట్టుగా స్టాఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకొని డే అండ్ నైట్ కష్టపడి చాలామందికి లోన్ సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ప్రామిస్ చేస్తారు. ఆశిద్దాం, కొంచెం మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిద్దాం. ఎక్కువ మందికి లోన్స్ వచ్చి ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్కు పోతారని ఆశిద్దాం. బీసీ కార్పొరేషన్ లోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలనే ప్రకటన వెలువడినప్పటి నుండి 1628 మంది దరఖాస్తులు వచ్చాయని, బ్యాంకు అధికారులు ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కొరకు లోన్లు మంజూరు చేయాలని సూచించారు. నిరుద్యోగ యువత ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు సుమార్గాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్, మెప్మా అధ్యక్షులు రాజమణి, కుష్మ, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో దొంగల ముఠాలు, పిల్లలను ఎత్తుకుపోయే పార్టీ గ్యాంగులు ముఠాలు అసలు లేవని, ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, మా పోలీస్ గ్యాంగులు తిరుగుతూ అప్రమత్తంగా ఉన్నారని, తప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి తప్పుడు సోషల్ మీడియాలను నమ్మవద్దని బెల్లంపల్లి ఏసీపీ బాలు యాదవ్ ప్రజలకు తెలిపారు. ఇటీవల పెచ్చు పెరుగుతున్న సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలతో అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో ప్రజలు రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా అప్రమత్తంగా ఉంటున్న విషయమై సీఎం టీవీ ఛానల్ ప్రతినిధులు ఏసీపీ బాలు యాదవ్ ప్రశ్నించగా స్పందించి ప్రజలకు పలు సూచనలు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఈ దొంగల మూట వచ్చి పిల్లలు ఎత్తుకెళ్తున్నారనే పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రజలు చాలా భయాందోళనగా ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులను అడిగి తెలుసుకుందాం. మనతో బెల్లంపల్లి ఏసీపీ సార్ ఉన్నారు, ఆ సార్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కొన్ని రోజుల నుండి ఈ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో మరి కొంతమంది ముఠాగా ఏర్పడి బీహార్ ముఠా అని, పార్టీ గ్యాంగ్ అని రకరకాలుగా పేర్లు పెట్టేసి వీళ్ళంతా ఊళ్ళో తిరుగుతున్నారని, కాలనీలో తిరుగుతున్నారని, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళ మెదడును తింటున్నారని, అదేవిధంగా చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని రకరకాలుగా ప్రచారం చేసి రకరకాలుగా మరి ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రజలు చాలామంది కూడా సరైనటువంటి నిద్ర కూడా లేకుండా నైటంతా జాగరణగా ఉండి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మా గౌరవనీయమైనటువంటి డీజీపీ గారు, అదేవిధంగా గౌరవనీయమైనటువంటి సిపి రామగుండం గారు కూడా నిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే బెల్లంపల్లి సబ్ డివిజన్ రామగుండం సబ్ మన కమిషనరేట్లో ఎక్కడ కూడా ఇలాంటి ముఠాలు కానీ గ్యాంగులు కానీ లేవని రుడైంది, రుజువైంది. ఒకవేళ ఎలాంటి అనుమానం ఉన్నా, ఏ ప్రజలకు ఎట్లాంటి అనుమానం ఉన్నా మా బ్లూ కోల్టు, అదేవిధంగా 100 డైలు, అదేవిధంగా లోకల్ పోలీస్ నెంబర్లు, అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీసు ఇవంతా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇలాంటి జాడలు లేదు. కేవలం ఎవరైనా అపరిచితులు, కొంత మానసిక స్థితి బాగలేని వాళ్ళు, గుడ్డలు సరిగా లేనటువంటి వాళ్ళు, పిచ్చివాళ్ళు ఎవరైనా తిరిగితే కూడా వాళ్ళని కూడా కొట్టేటటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అది ఇంతవరకు అయితే ఎక్కడ ఇలాంటివి లేదు. ఆధారాలు లేని విషయాల్లో దయచేసి చెప్తున్నాము, మీరు మా పోలీస్ సహాయం తీసుకోండి. ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళన గురి కావాల్సినటువంటి అవసరం లేదు. నిరంతరంగా ఎప్పుడు పడితే అప్పుడు మేము పోలీసులు మా సహాయం తీసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. కానీ ఎక్కడ ఆవనవాళ్ళు లేవు, ఏ గ్యాంగు రాలేదు, ఇంతవరకు ఒక కేసు కూడా కానీ లేకపోతే ఒక కంప్లైంట్ కూడా రాలేదు. ఇదంతా కేవలం ప్రచారానికి, కేవలం ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్యానిక్ సృష్టించడానికి మాత్రమే చేస్తున్నారు. పోలీసు ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా, నిశ్చంతగా మీరు హ్యాపీగా ఉండవచ్చు. ఎక్కడ పిల్లల్ని ఎత్తుకుపోయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళపైన కూడా మేము నిఘా పెట్టాము, వాటిపైన కూడా చర్యలు తీసుకుంటాము. పత్రికా వాళ్ళకి కూడా నేను కోరుతున్నాను, మీడియా వాళ్ళకి కూడా కోరుతున్నాను, దీన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే మొన్న రాయలసీమలో కూడా వీళ్ళు కూడా ప్రచారం చేసి అక్కడ నిద్ర లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా అదేవిధంగా మరి కట్టెలు పట్టుకొని రైతులంతా పెట్టెల్లో చేసి జాగరణం చేస్తూ ఉన్నారు. అది అచ్చ మెల్లమెల్లగా పాకి మన తెలంగాణకు వచ్చింది. కానీ
బీహార్ మూట కానీ పార్థిగ్యాం కానీ ఇంకే మూట కానీ ఎట్లాంటి ఏ విషయాలు లేదు, ఇంతవరకు రాలేదు. అది ఉత్త తప్పది, తప్పుడు ప్రచారం అది. దాంట్లో ఎట్లా నమ్మకూడదు, నమ్మకుండా మీరు పోలీస్ సాయం తీసుకుంటే ఎలాంటి అనుమానం ఉంటే మేము తప్పకుండా వాటిపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇంతవరకు ఎలాంటి కాంప్లైంట్ కూడా రాలేదు. కేవలం ఇది ప్రచారమే తప్ప ఈ ప్రచారాన్ని మీరు ఎక్కువ చేయకండి దయచేసి చెప్తున్నాను. ప్రచారాన్ని మీరు దాన్ని తక్కువ చేసి ఆ ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రచారంగానే పెట్టి పక్కన పెట్టండి. కానీ దీన్ని ఎక్కువ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మీడియాలో సోషల్ మీడియా కూడా చక్కర్లు చేయాల్సిన అవసరం లేదని నేను కోరుకుంటున్నాను. బెల్లంపల్లి సబ్ డివిజన్లో మీకు ఉన్నటువంటి మొత్తం పెట్రోలింగ్ పార్టీ బీట్స్ కానీ అదేవిధంగా బ్లూ కోట్స్ కానీ తిరుగుతూ ఉన్నాయి. దాదాపు 2-3 రోజుల నుంచి మేము ఇదే పని మీద ఉన్నాము. మాకు ఎక్కడ కూడా అలాంటి కనపడలేదు, అలాంటి ఏం కూడా గుర్తించలేదు. కాబట్టి ప్రజలకు కోరేది ఒకటే, మీరు నిర్భయంగా నిశ్చింతగా హ్యాపీగా మీరు ఉండవచ్చు, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనవి చేస్తాను. ఏదైతే సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ఇందులో వస్తున్నటువంటి వదంతులు, పార్థ గ్యాంగ్ అని పిల్లలు ఎత్తకపోవడం అనేటువంటి విషయాలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, మంచిర్యాల. పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమ్ నగర్లో శ్రీ అయ్యప్ప దేవాలయంలో కేరళ తాంత్రిక పండితులు సంజీవ్ నమ్ముద్రి విశేష పూజలు చేశారు. గురువారం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్భంగా గౌతమ్ నగర్లోని అయ్యప్ప దేవాలయంలో 16వ వార్షికోత్సవం ఆలయ వ్యవస్థాపక గురుస్వామి హనుమచంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. హోమం, కలశాభిషేకం, స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం, పడిపూజ, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, జనసమితి నాయకులు పెంట రాజేష్, అంద సదానందం, ఎఫ్సిఐ దేవాలయ పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పూజల అనంతరం భక్తులు భజనలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. రామగిరి మండలం కల్వచల్ల గ్రామంలోని యాదవ భవనంలో రామగిరి సిఎస్ఆర్ యువసేన మండలాధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు చందుపట్ల అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ శరణ్య ప్రకృతి వైద్య యోగ నిపుణులతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ 2 రోజుల ఉచిత ప్రకృతి వైద్య శిబిరాన్ని మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, సునీల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ అవేర్నెస్ కూడా మనకు అదే ఈ క్యాంప్స్తో పాటు మీరు ఈ అవేర్నెస్ కూడా తీసుకొస్తే వీళ్ళకి కొంచెం హెల్త్ పరంగా ఏ ఆహారం తింటే మంచిగా ఉంటుంది, ఏవి తినొద్దు, అది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను ఇక్కడ చాలా నోటీస్ చేస్తున్నా, మన శరీరానికి నాకు తెలిసి చాలా హానికరం అంటే ఒకటి ఉప్పు, 2వ చక్కెర, 3వది ఆయిల్. యాక్చువల్లీ 3 కూడా మీరు కంట్రోల్గా తిన్నట్టు తింటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఏ ఫంక్షన్లో పోయినా ప్లేట్లో ఇంత అది బటర్ మిల్కో లేకపోతే పెరిగి వేసుకొని ఇంత ఉప్పు ఉప్పేసుకుంటుంది, అది మంచిగా కూర పెట్టుకున్నా కూడా ఇంత ఉప్పు తగ్గుతుంది. సో మనం టేస్ట్ కూడా కాదు, మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఈ ముఖ్యంగా ఈ 2 చక్కెర ఉన్న ఉప్పు ఇది అసలు తిండి కూడా పనిచేస్తుంది మంచిది. ఎందుకంటే మీకు వచ్చే జబ్బులు సగం వాడుతూనే వస్తాయి, బీపీలు కానీ షుగర్లు కానీ ఇవన్నీ వాడుతూనే వస్తాయి. దాంతోపాటు మీరు ఎట్లా అందరు పనిచేస్తారు, కష్టపడతారు, కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే అంత కష్టపడకుండా కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్లు చూస్తున్నాం, క్యాన్సర్లు చూస్తున్నాం, ఇంకా వివిధ రోగాలు చూస్తున్నాం మనం. మరి ఈ రోగాలు ఎప్పుడు కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు మన తాతలు ఉన్నప్పుడు అమ్మలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం చూడలేదు. అసలు వస్తే ఒకటే గుండెపోతున్నా ఒకటేసారి ఏం పెట్టడం కావచ్చు, ఇట్లా రోగాలు చూడలేదు. ఇవన్నీ కూడా ఒక విధంగా మనమే కార్యక్రమం. ఈ కెమికల్స్ ఒక ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తిండు, ప్లాస్టిక్ గ్లాసులు వాడు, ఇవన్నీ కూడా ఏమైతే అంత కెమికల్స్ తయారవుతాయి. ఆ వేడి పదార్థం మళ్ళీ పోగానే అది ఎట్లా రియాక్ట్ అవుతుందో అదంతా మనం బాడీలో తీసుకుంటున్నాం. మన బాడీ ఎప్పుడు కూడా దీని కొరకు మన బాడీ లేదు. మనం మంచిగా నీట్గా పండించింది తిని నీట్గా ఉండడానికి మన బాడీ దానికే ఉన్నది. మనం అంతా కెమికల్ అవన్నీ నొప్పుడు వేసేవారికి ఆ రియాక్షన్తో ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు కొంచెం అవేర్నెస్, ఎందుకంటే మీరు డాక్టర్ కాబట్టి, మీరు వృత్తి కాబట్టి, మీరు చెప్తే కూడా చాలామందికి అర్థమవుతాయి కాబట్టి, మీరు జస్ట్ కేవలం ట్రీట్మెంట్ కాకుండా ఈ రాకుండా కూడా ప్రికాషనరీ మెజర్స్ కూడా ఏమేమి తీసుకుంటే మంచిగా హెల్ప్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ దవాఖానాలు ఎంత పోకుండా మంచిది అనే విధంగా ఉండాలి. వాస్తవంగా డాక్టర్లందరికీ దవాఖానాలు ఉంటేనే మంచిది అని
కానీ మీరు మాత్రం అది చూడండి. ప్లస్ మన ఏరియాలో కూడా ఒక స్పెషాలిటీ తీసుకున్నాండి, అక్యుపంచర్ కానివ్వండి, కరప్టర్ కూడా మీరు ఒకరిద్దరు ఉంటే చేంజ్ చేసి తీసుకొస్తే చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ చిన్న చిన్న ఎయిల్మెంట్స్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసి మన మజిల్స్ ఏ విధంగా ట్యూన్ చేసుకుంటే పెద్ద పెద్ద సర్జరీలు అవాయిడ్ చేసే అవసరం ఉంటుంది, మెడిసిన్స్ కూడా ఎక్కడ తీసుకునే అవసరం తగ్గిపోతుంది అనే విధంగా, దాంతోపాటు కొంచెం స్పోర్ట్స్, కొంచెం యాక్టివిటీస్. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక మంచి పరిణామం, ఎక్కడ చూసినా గ్రామాలలో మహిళలు చాలా ఎక్కువ శాతం కోలాటం అనే కొత్త స్టార్ట్ చేసింది. దాంతో మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బ్రెయిన్ కూడా సంతోషంగా ఉంటుంది. సగం టైం మన బ్రెయిన్ ఎంత సంతోషంగా ఉంటే మన బాడీ సంతోషంగా ఉంటుంది. మన బ్రెయిన్ ఎంత ఆలోచించి కూడా కూర్చుంటే మన బాడీ ఎక్కడో ఒక దెబ్బ తింటుంది. మీరందరూ సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఆట రూపకంగా చాలామంది ఎవరైనా ఏదైనా ఆడుతున్నప్పుడు కోలాటం ఆడుతున్నప్పుడు అది మర్చిపోతారు. మీరు స్టెప్పుల మీద దాని మీద చేస్తుంటారు కాబట్టి కొంచెం పర్సంటేజ్ ఆఫ్ టైం మీరు ఏంటంటే దాని మీద సంతోషంగా ఉండే వాతావరణం కూడా మీకు ఉండాలి. ఈ కార్యక్రమంలో మెడికల్ స్టాఫ్ నవ్య, అరుణ, సిఎస్ఆర్ యువసేన మండల అధ్యక్షులు మారుతి, కొయ్యడ సతీష్, ప్రదీప్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని పరిరక్షించుకున్నటకై గిరిజన, దళిత, సింహగర్జన, భారీ బహిరంగ సభకు మందుకృష్ణ మాదిగ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మందుకృష్ణ మాదిగ మాట్లాడారు. పనికి రాకుండా చేసి తీర్పించింది కాబట్టి అది సమాజం సోచింది కాబట్టి మనం కొద్దిగా అలర్ట్ అవుతున్నాం, అయ్యో మనకి ఏదో ప్రమాదం వచ్చింది అని చెప్పి. కానీ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మా రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంబేద్కర్ రిజర్వేషన్ ఎందులో రాసిపోయిండు, ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగంలో రాసిపోయిండు. ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయనుకో అన్న పిల్లలకు స్కూల్లో చేర్చడానికి, ప్రభుత్వ పాఠశాలని అనుకో పిల్లల్ని చేర్చడానికి, ప్రభుత్వ మెడికల్ కాలనీ అనుకో పిల్లల్ని చేర్చడానికి, ఏదైనా చదువుకోవాలంటే ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవకాశాలు ఇచ్చిపోయిండు. ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చిపోయిండు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనుకో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయనుకో అన్న ఉద్యోగాలు కూడా మనకు ఉంటాయి. కానీ గవర్నమెంట్ వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ఏం చేసిందంటే, ఈ ప్రభుత్వ రంగంలో ఉండడం వల్లనే మీకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన చదివిలు చదువుకుంటూ పైకొస్తారు మనం నిలదీస్తున్నారు కాబట్టి ప్రభుత్వ రంగమే లేకుండా చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిద్దామని చెప్పి. మీరు ఆలోచించుకోండి, అంబేద్కర్ కాలంలో 1% కూడా లేని ప్రైవేట్ రంగము ఈరోజు 70% తీసుకొచ్చారు. రిజర్వేషన్ ప్రైవేట్ రంగాలు ఉన్నాయా, ప్రభుత్వ రంగాలు ఉన్నాయా? ప్రభుత్వ రంగాలు ఉన్నాయి. అంబేద్కర్ కాలంలో ప్రభుత్వ రంగం 99% ఉంటే ప్రైవేట్ రంగం 1%, 1% కూడా లేదు. మరి ఇప్పుడు ఎంత శాతం ప్రభుత్వ రంగం మిగిలింది? 30% మిగిలింది. ప్రైవేట్ రంగం 70% పెరిగింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక స్కూల్ పక్క ఒక ప్రైవేట్ స్కూల్ కడుతుండ్రు, పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే. గవర్నమెంట్ స్కూల్ అయితే నీ బిడ్డలు ఉచితంగా చదువుతారు, మరి ప్రైవేట్ స్కూల్ అయితే నువ్వు డబ్బులు పెట్టి చదవాలి. చదువు నుంచి దూరం చేసే పుట్టలు మళ్ళా జరుగుతున్నాయి. మన పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగాలు లేకుండా పుట్టలు జరుగుతున్నాయి. మనల్ని ఆర్థికంగా ఎదగకుండా పుట్టలు జరుగుతున్నాయి. రాజకీయంగా రేపు గ్రామ సర్పంచ్లో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో లేకుండా పుట్టలు జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, మన తాత ముత్తాతల కాలంలో ఏమి లేని రోజులు మన ఇంట్లో, ఇప్పుడు మళ్ళీ ఏమి లేని రోజులు తీసుకొచ్చే పుట్టలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అతిథులుగా వలిగి ప్రభాకర్, వెల్తూరు మండల నాయకులు, దళిత, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే విఆర్ఓ రాజేశ్వరి చేస్తున్న పలు అవకతవకలపై తహసీల్దార్కు ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోనందునే విసిగిపోయి గ్రామస్తులు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం లోపల ఉండగానే తాళం వేసి నిర్బంధించారు. రెబ్బెన గ్రామ పంచాయతీ, రెబ్బెన్లో 150 ఎకరం భూమి ఉన్నది, 700 ఎకరం గవర్నమెంట్ భూమి ఉన్నది. అందులో ఒక 93 ఎకరాలలో మా రైతులందరూ ఇండ్లు కట్టుకొని ఇళ్ల స్థలాల మీద ఒక 20 సంవత్సరాల పంట ఉంటున్నాం. ఐరాదులు ఉంటారు నాయకులు, బడ నాయకులు. ఒక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా, అలా చూడండి. 57 ఎకరాలకు ఒక రైతు చెక్కులు ఇచ్చారు, అవి ఎంబడే పాస్బుక్లు రద్దీ చేసి మా రైతులకు అక్కడ ఇదివరకు రైతులు 3-4 సార్లు కొట్టుకున్నారు. రైతులకు లేని ఎత్తులకు, భూమి లేని ఎత్తులకు అందరికీ పట్టలు చేసి ఇవ్వాలనేది కోరుతున్నాం. అంతే, మాకు మండల్లో ఒక ఈఆర్ఓనే కాదు, ఈఆర్ఓ నుంచి
ఎంఆర్ఓ దాకా ఎవరైతే ఒక ఈఆర్ఓనే అన్యాయం చేసింది అనేది కాదు, ఒక ఈఆర్ఓ తోటి అయ్యే పని కాదు, ఈఆర్ఓ నుంచి ఎంఆర్ఓ దాకా ఈ అన్యాయం చేసిన వాళ్ళ ఎవరైతే ఇలా అన్యాయం చేశారో వాళ్ళందరినీ త్వరలో సస్పెండ్ చేస్తారా, లేకపోతే మీరు ఏం చేస్తారు రైతులకైతే మంచి న్యాయం జరిగేస్తారు చూడండి. 20 సంవత్సరాల పాటు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేదు ఇప్పటికీ ఆ లాండ్ మీద. ఇళ్ళకు కాస్ట్ లేదు, ఇల్లుకు ఒక్కొక్క గుంట, ఇప్పుడు 2 గుంటలు చేస్తున్నాం, ఇప్పటి వరకు ఏది లేదు. 20 సంవత్సరాల పంట ఉట్టిగిన ఇల్లు కట్టుకుని అనాథ మాతలు ఉంటాను. ఇవాళందరూ మీరు గుర్తించి, ఈ ప్రభుత్వం గుర్తించి, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి, మాకు సరైన వాళ్ళకు చెక్కులు అందేతాడు చూసి పట్టలు అందేతాడు చూడాలని కోరుకుంటాను అంతే. సరిగ్గా అంటే డాక్యుమెంట్స్ అవి సరిగ్గా వెరిఫై చేయకుండా మనీ డిమాండ్ చేసి ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకి చేయడం జరిగింది అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ అలిగేషన్స్ మీద కూడా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేసి కండక్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కొద్దిగా అలిగేషన్స్లో కొద్దిగా కూడా నిజం ఉన్నదన్నట్టు అనిపించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తే కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా చర్య తీసుకొని ఆ కన్సర్న్ వీఆర్ఓని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేసి వేయడం జరిగింది. డీటెయిల్డ్ ఎంక్వైరీ ప్రకారం నేనే స్వయంగా ఎంక్వైరీ చేసి, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ చాలా ఇష్యూస్ చెప్పారు, ఒక మోర్ దాన్ ఒక 20 ఇష్యూస్ ఉన్నాయి. కొద్దిమంది పెద్ద పట్టేదారు అబ్సెంటీ ల్యాండ్. ఈ సందర్భంగా గ్రామస్తులు వీఆర్ఓ రైతు బంధు పథకానికి సంబంధించిన కొత్త పట్టాదారు కొత్త పాసుబుక్కులు చెక్కుల జారీ విషయంలో అవకతవకలు పాల్పడుతున్నట్లు తహసీల్దార్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేనందున అందరినీ కార్యాలయం దిగ్బంధం చేశామని తెలిపారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం సమర్పించినట్టు తెలిపారు. ఒక్క వీఆర్ఓను సస్పెండ్ చేయడం కాదు, నిర్లక్ష్యం చేస్తున్న తహసీల్దార్కు మెమోలు ఇవ్వాలని కూడా వీరు డిమాండ్ చేశారు. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్
మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. కేంద్ర జలవనరుల ప్రాజెక్టుల శాఖ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన సందర్భంగా సుందిల్ల బ్యారేజ్ వద్ద వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీఎం టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సుందిల్ల నందిమేడారం ప్రాజెక్టులను పరిశీలించడానికి కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన సందర్భంగా సుందిల్ల బ్యారేజ్ వద్ద వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ తో సీఎం టీవీతో ప్రత్యక్షంగా మాట్లాడారు. एक ऐसी नदी में खड़े हैं जो इस देश की बड़ी नदी है, इसका नाम है गोदावरी. गोदावरी नदी भारत की शुद्ध सदा नीरा बनकर बहने वाली दूसरी सबसे बड़ी नदी. उस नदी में एक बूंद पानी नहीं है, उस नदी के बीच में खड़े हैं. अब नदी सूखी रहे कि मरी रहे, इस सूखी हुई मरी हुई नदी को तेलंगाना पानीदार बनाने के लिए बहुत बड़ा फिजिकल स्ट्रक्चर बना रहा है. जब नदी का ऑर्गेनिक लाइफ खत्म हो जाता है, जब नेचुरल लाइफ खत्म हो जाता है, तब फिजिकल लाइफ देना पड़ता है. सो दिस इज द फिजिकल लाइफ फॉर दी गोदावरी. तो फिजिकल लाइफ बनाने के लिए तेलंगाना ने सचमुच लीड ली है, इसके लिए मैं तेलंगाना को कॉन्ग्रेचुलेट करता हूँ. लेकिन ये लॉन्ग टर्म सस्टेनेबल सॉल्यूशन नहीं है. लॉन्ग टर्म सस्टेनेबल सॉल्यूशन हमेशा नेचुरल होता है, ये फिजिकल सॉल्यूशन है. बट इस वक्त क्राइसिस है, इस वक्त की क्राइसिस में यही एक तरीका है नदी को जिंदा करने का. इसलिए मैं तेलंगाना सरकार को बधाई देता हूँ. गोदावरी नदी ఫాస్టెస్ట్ రివర్, ఫాస్టెస్ట్ ఫ్లోస్ వచ్చే రివర్, అంటే బాగా వేగంగా ప్రవాహాలు వచ్చే ఒక జీవ నదిగా ఉండేది. అదేవిధంగా ఒక పెరీనియల్ రివర్, అంటే హిమాలయాల నుంచి వచ్చే నీటితో సంబంధం లేకుండా గంగానదిలాగా కాకుండా ఇక్కడ వచ్చే జీవధారలతోనే, ఈ జలధారలతోనే ఇది ప్రవహించే నది. ఈ నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నది చచ్చిపోయింది కొన్ని కారణాల వల్ల. ఈ కారణాలు ప్రకృతి పరంగా వచ్చినాయి కాదు, ఇవి మన మనుషులం క్రియేట్ చేసిన కారణాల వల్ల ఈ నది చనిపోయింది. ఈ నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలంటే అది ప్రకృతి పరంగా సహజంగా చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది అవసరం. ఎందుకు అనంటే ఈ మధ్యలో ఏదైతే ఒక 150-200 కిలోమీటర్ల దూరం నది చనిపోయిందో, దీని చుట్టూ ఉన్న గ్రామాలలో పేదరికం కానీ, నీరు లేకపోవడం కానీ సమస్యలన్నీ ఉన్నాయి. ఇది తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే. ఈ బ్యారేజీలు కట్టడం ఇదంతా కూడా తక్షణ అవసరమే కాకుండా ఇది శాశ్వతంగా ఇలాగే ఉండదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నదిని ప్రకృతి పరంగా మనం జీవింపజేయాలని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారి వాళ్ళ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ నదిలో ఉండి సుందిల్ల బ్యారేజ్ దగ్గర నుంచి మన ప్రభుత్వానికి ఒక సందేశం ఇస్తున్నారు. తప్పకుండా వారి సలహాలను మనం స్వీకరిద్దాం. రాబోయే రోజులలో సహజంగానే ఈ నదిని ప్రకృతి పరంగా మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన చర్యలన్నీ మనం తీసుకుంటాం. ఇప్పుడు కృష్ణానది పునరుజ్జీవనానికి నిన్ననే ఒక పెద్ద జాతీయ సదస్సు జరిగి వారు అనేక సూచనలు చేశారు, వారి అధ్యక్షతనే ఇదంతా కూడా జరిగింది. సో గోదావరి పునరుజ్జీవనానికి కూడా ఎక్కడెక్కడైతే గోదావరి ప్రకృతి పరంగా చనిపోయిందో అక్కడ ఆ నీరు లేని దగ్గర సహజంగా మళ్ళీ జీవధారలు జలధారలు రావడానికి మళ్ళీ రాజేంద్ర సింగ్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ఏరియాలో పనిచేద్దాం. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రభుత్వం కలిసి ఈ నదికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. సో ఈ బ్యారేజీలు కానీ, ఈ ఎత్తిపోతుల పథకాలు కానీ ఇవి పర్మనెంట్ కాదు, ఇవి మనము అవసరం కోసం ఇప్పుడు నిర్మించుకుందాం. కానీ నది జీవితం కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ఉంటుంది, ఎప్పటికైనా మళ్ళీ దీన్ని పూర్వ వైభవం తేవాలి, పునరుజ్జీవింపజేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా ఈ నదిని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నామని వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. వారి సందేశాన్ని తప్పకుండా మనం స్వీకరిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుందిల్ల గ్రామ సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న సుందిల్ల బ్యారేజ్ నిర్మాణ పనులను తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరమల్ల ప్రకాశరావు నాయకత్వంలో కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్, వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కలిసి 2 బస్సుల్లో వచ్చిన డెలిగేట్లతో పరిశీలించారు.
సుంధిల బ్యారేజ్ నిర్మాణ పనులను దాని ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి 2 బస్సులు కారులో వచ్చిన డెలిగేట్లకు, చైర్మన్లకు బ్యారేజ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఈఈ ఇతర అధికారులు వివరంగా వివరించారు. చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లతో పాటు ఈఈ రఘురాం వీరి వెంట ఉన్నారు. సిఈ వెంకటేశ్వర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలోనే ప్రాజెక్టు వివరాలను వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్కు, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇతర అధికారులకు వారి సందేహాలను వివరిస్తూ మ్యాపుల ద్వారా ప్రాజెక్టు పరివాహ ప్రాంతాలను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. And the rains are also not consumed. One hour, I think. One is number of projects constructed there. And secondly, and the regular rains are not there. So people will tell us that we are not getting it. So if not water flowing, so why you constructing this barrage? This barrage is for storing the water. So it will come from water. Because here is a river gutta, for which we require groups and because it is in our river. It is a reverse direction. So we are making re-engineering and in previous direction we are taking the water. देखते हो आप हिंदुस्तान की आप हिंदुस्तान की दूसरी सबसे बड़ी नदी के बीच में खड़े हैं. ये मई का महीना है और ये नदी वो देश की सबसे बड़ी नदी है, वो बिल्कुल सूखी हुई है. आप देख सकते हैं इस गोदावरी नदी के बीच हम निकल के बिल्कुल सूखी नदी में से आए. इसका मतलब क्या है कि नदी यदि सूख जाएंगी, नदी यदि मर जाएंगी, तो फिर नदियों को जिंदा करने के लिए क्या करना पड़ेगा. ఆనాడు గోదావరి నది బాగా ప్రవాహంతో కొనసాగుతూ ఉండేదని, ఈ నదికి హిమాలయాల నుండి గంగా నదికి నీరు వచ్చినట్టుగా రాలేదని, కేవలం ఇతర జలవనరుల ద్వారానే వచ్చే నీరు అతిపెద్దగా ప్రవహించేది అన్నారు. కాలక్రమేణా ఈ నది శ్రీరామ్ సాగర్ నుండి కాళేశ్వరం వరకు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల చచ్చిపోయిందని, కారణాలు ఏమైనా దీన్ని మళ్ళీ ప్రకృతి పరంగానే కాపాడుకోవాలని రాజనాథ్ సింగ్ అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ప్రకాశ్రావు మాట్లాడారు. వీరి వెంట కేంద్ర జనవనరుల బృందం 2 బస్సులతో ప్రాజెక్టును సందర్శించి అధ్యయనం చేసింది. వీరి వెంట పెద్దపల్లి డిపిఆర్ఓ, ప్రాజెక్టు ఎస్సీ సిఈ ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి గోదావరికని మీదుగా సుందిల బ్యారేజ్కి వెళ్తున్న ఈ చైర్మన్ బృందానికి గోదావరికని చౌరస్త వద్ద సీఎంటీవీ ఎండీ రవికిరణ్, సాయిరాం కృష్ణ హోండా షోరూం ఎండీ మంచికట దయాకర్, సీఎంటీవీ ఎడిటర్ బృందం ఘన స్వాగతం పలికి బొకేలు అందజేశారు. అనంతరం ఈ బృందం సుందిల్ల బ్యారేజ్తో పాటు వీరు కూడా వెళ్లారు. మంచిర్యాల జిల్లా రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి సీఏ బుద్ధస్వామి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ అజిమ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్రచార్యులు 5 రెస్టారెంట్ డాబాలపై దాడి చేసి పలు వస్తువులను పట్టుకొని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల పట్టణంలోని మాధవి గ్రాండ్, సురభి గ్రాండ్, స్పేస్, ఏవన్ మరియు డాబా రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు చేయగా 2-3 రోజుల క్రితం నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి టాస్క్ ఫోర్స్ అధికారులు 2,000 నుంచి 5,000 రూపాయలు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో సీఐ బుద్ధస్వామి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్, వెంకటేష్ చరణ్లు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ తాత్కాలిక సిబ్బంది అయిన కారోబార్లు, బిల్ కలెక్టర్లు, స్వీపర్లను పర్మనెంట్ ప్రాతిపదికన నియమించాలని చేస్తున్న నిరంతర దీక్షలు నేటి కొనసాగుతున్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు నిరసన రిలే దీక్ష నిర్హార దీక్షలను ఈ నెల 15 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తున్న సిబ్బందిని పర్మనెంట్ చేసినట్టుగా తెలంగాణలో కూడా చేయాలని, అలాగే అర్హులైన అభ్యర్థులను కారోబార్లుగా, బిల్ కలెక్టర్గా నియమించాలని ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయ దీక్షలు చేస్తుండగా, ములుగు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది ములుగులో ఈ దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షల్లో సుదర్శన్, జయకర్, శోభన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మృతి చెందగా, బుధవారం సైఫాబాద్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగగా అన్ని పార్టీల నాయకులు హాజరై పాల్గొన్నారు. 21 సంవత్సరాల వయసున్న
వైష్ణవ్ ఒకేసారి గుండెపోటు రావడంతో హుటాహుటిన ముషిరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ వైష్ణవ్ అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. ఈ సంఘటన దత్తాత్రేయ కుటుంబం శోకసముద్రంలో మునిగి ఆసుపత్రి వాతావరణం అంతా విషాదంగా మారింది. అతి చిన్న వయసులో అబ్బాయి చనిపోవడం పట్ల పలు రాజకీయ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంత్యక్రియలు సైఫాబాద్ శ్మశాన వాటికలో జరిగిన అనంతరం సంతాప సభ ఏర్పాటు చేసి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని పూజలు చేస్తూ దత్తాత్రేయను వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. బీసీ కార్పొరేషన్ లోన్లకు అర్హులైన వారందరికీ మంజూరు చేయండి, ఎమ్మెల్యే ఆర్టి చైర్మన్ సువర్ణ సత్యనారాయణ హితవు. బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్లో దొంగల సమాచారం లేవు, తప్పుడు వాట్సాప్ ఫేస్బుక్లను ఎవరు నమ్మవద్దు, బెల్లంపల్లి ఏసీపీ బాలు యాదవ్. కన్నెపల్లి మండల విఆర్ఓ రాజేశ్వరి అవకతవకలపై తహసీల్దార్ సిబ్బందిని కార్యాలయంలో బంధించిన గ్రామస్తులు. టేకుమట్ల మండలంలో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్ట సింహగర్జన సదస్సు. కల్వచర్ల గ్రామంలో 2 రోజులు ఉచిత ప్రకృతి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సిఎస్ఆర్ యువసేన వ్యవస్థాపకులు సునీల్ రెడ్డి. గౌతమనగర్ అయ్యప్ప దేవాలయంలో కేరళ తాంత్రిక పూజలు. గోదావరి నది శ్రీరామ్ సాగర్ నుండి కాళేశ్వరం వరకు చచ్చిపోయింది, దీన్ని మళ్లీ పునరుద్ధరణ చేయాలి, కేంద్ర జలవనరుల వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్ వెల్లడి. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కుమారుడు గుండెపోటుతో మృతి, అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు. సుందిల్లా గోదావరి బ్యారేజీని సందర్శించిన కేంద్ర జలవనరుల శాఖ బృందం జాతీయ వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్తో తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రావు సందర్శన. ములుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తాత్కాలిక సిబ్బంది ధర్నా. మంచిర్యాల పట్టణంలో రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక దాడులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.